ఇది పశ్చిమ బాయ్ వి సూపున ఎక్సలెంట్ గా తలిగిన స్థలం ఇది దీనిలో ప్రాబ్లం ఏముంది అనేది మనం ఇక్కడే మన అంజన్ ద్వారా మనం చూసుకుంటాను చెప్తాను పశ్చిమ బాయ్ వి సూపుది మనకు వచ్చేసింది అంటే కడారి రగు ప్రతిమ ఇల్లు నిర్మాణ సంబంధించింది ఇక్కడ ఉర్సు చెమ్మన్ పక్కకు ఉన్న స్థలం ఇది పశ్చిమ బాయ్ వి సూపునది రగు గారు ఇప్పుడు మనం అంజనం తో 100 రూపాయలు చేసే శాస్త్రంలో మనం ఉన్నాం ఇక్కడ ఈ ఏరియాలో పశ్చిమ బాయ్ వి సూపునది నెంబర్ 1 కొన్న అమ్మిన ఇవల్ల నెంబర్ 1 గట్టిగా ఒకసారి చూడు तूर्पीशा उत्तर ईशा पश्चिम भाग नंबर वन दक्षिण नंबर वन इधर कारणमेंटे द्वारके नल्ल बंद माला द्वार गोड़ मूल वादा मन को द्वार पड़ता इकड़ एवं द्वारके गलवके नल्ल बंद नीट गुंटल ఆ ఇంటి ద్వారంలో మూలలు రాదు వచ్చినాయా వచ్చినాయి దీని వాళ్ళు ఏం చెప్తాందంటే కోర్ట్ కేస్ పంచాయన వచ్చింది అవును వచ్చిందా వచ్చింది ఒకసారి మంచిగా వెలుగు వెలిగినావు డెవలప్‌మెంట్ అయింది అన్ఫిట్ అయిపోయింది అంటే అవును కొంచెం వాసు మార్పు చేసుకున్నా అయినా ఫలితాలు రాలే అన్నతో విరోధాలు డబ్బు పోయింది చికాకులేంది గ్రూములు అశాంతిగా ఉంటాలు ఉంటాలు అవును అశాంతిగా ఉంటాలు మీది ఇక్కడ వచ్చేసి 46 ఫీట్ల పొడుగు అవును అడ్డ 36 ఫీట్లు వచ్చిందా వచ్చింది వచ్చిన దానికి మనం ఇక్కడ చెప్తుంటాల్లమ్మ మనకు 36 ఫీట్లు వచ్చింది మనకి ఇక్కడ 36 ఫీట్లు వచ్చుకున్నాం మనం 46 ఫీట్ అంటే 46 ఫీట్లు తో వచ్చింది మనకు 28 అంటే 28 ఫీట్లు వచ్చింది మనకు ఇల్లుది దేనికైనా ఒక కొలతలైతే మనకైతే అగ్రికి వచ్చనే ఇప్పుడు మనం చూద్దాం టేబుల్ కొ తూర్పు నుండి ఇక్కడ 5 ఇట 35 ఫీట్ మన ఇక్కడ ఇక్కడ కూడా 35 వచ్చేసింది మనకు పశ్చిమ నైరుతుండి అక్కడ ఎత్తు చూడు అన్నాడు 36 ఫీట్లు మనకు కన్ఫర్మ్ అయ్యింది చెప్పింది నిరూపణ చేసుకుంటూ పోతాను తూర్పు 46 ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ కూడా చూడు ఇక్కడ వచ్చేసింది మనకు 46 అంటే ప్లస్ ప్లస్ మైనస్ లో మనకు వచ్చేస్తాంది 46 ఫీట్లు అగ్రికి వచ్చింది ఇక మనకు అక్కడ డిఫాల్ట్ కంబసి ఉంది కాబట్టి వాటి తీసేయాలి ఇట్లా బార్డర్ పెడితే గిట్కేస్తాం ఉత్తరంలో బార్డర్ పెడితే ఆర్థిక నష్టాలు అప్లపాలైతాలు మానసికంగా ఎదురైతా అంటే చికాకులు అవుతాయి అవుతానయా ఇక్కడ మనకు వాస్పాకారం గేట్ల నల్లబొంద పడి ఉన్నది ఇదా ఎదురుగా గిల్లకి వచ్చింది ఇది బట్ నల్లబొంద సంపొచ్చింది మనకు ఇది నల్లబొంద నీటి గుంటలు మనకు ఉండొద్దు అని శాసనం చెప్పింది ఆ విధంగానే మనకు ఆ బార్డర్ గీతక చక్కగా వచ్చేది ఇలా పడ్డది అంటే ఈ గేట్ల రావద్దు మనకి ఇదొక ప్రాబ్లం వచ్చింది ఇది వాస్పకరం ఉన్నది ఆగ్నేయం కప్పని వచ్చింది మనకి ఇక్కడ ఇంటికి ఎవరికైనా ఆగ్నేయం తలిగింది ఇక్కడ 4 ఫీట్ ఉంటే మనకు అక్కడ 5 4 ఫీట్ తుమ్మించి వచ్చింది ఈ గోడను మొత్తం అయితే తీసేయడం జరుగుతుంది మనం ఇప్పుడు ఓపెన్ ఇది ఆగ్నేయన వాయున కప్పలను రాసుకున్నాం ఇదైతే మనకు ఆగ్నేయంలో మొత్తం కప్పే వచ్చింది మనకి ఇది వాస్తు నిర్మాణ సంబంధించింది తప్పొచ్చింది ఇక్కడ కూడా అంటే ఆ గోడ మూల ఈ దీంట్లో వచ్చింది అంటే ద్వారంలో ఎట్టి పరిస్థితి వచ్చాయంటే ఆర్థిక నష్టాలు భార్యభర్తల పంచాయలు దిప్పు పురుషుడు అప్పుల పాలు రుణగ్రస్తులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే జరిగినాయన బా జరిగినాయి దాన్ని కూడా మనం తీసేపించుకుంటాము మనం ఎవ్వరికైనా ఈ గోడ ఆ పిల్లల్లో పడితే చాలా మంది అనుకుంటారుగా అంటే ఏ నాకు దేవుని గది ఉండాలి వంటగా చిన్నగా ఉన్నామని చెప్పండి ఏమొచ్చింది ఇక్కడ ద్వారంలో ఈ గోడ మూల చూడతో ఆర్థిక పతనం అయితే అంటే రెండో బిడ్డ రెండో కొడుకు సమస్య అయితే అంటే ఆర్థిక పతనం వెళ్ళి దీన్ని మనం డిస్మిస్ అయిపోయి ఇది పది ఇది బుధ మార్దేశ కలవలు అంటే మధ్య ఉదారాలు ఇవి ఉత్తరంలో ఇదేమొచ్చింది మళ్ళీ ఈ బెడ్రూమ్ గోడ మూలకి దీని పడ్డది దీనివల్ల చికాకులు ఈ రెండు చికాకుల వల్ల మనిషి హతాహుతం అయిపోతాను ఈ గోడ మూల స్టేట్గా నల్ల పడ్డది వచ్చిందా వచ్చింది వచ్చింది ఇంకా ఈ ఈశాన్యంలో ద్వారంకి ఎదురుగా గోడ మూలలు ఈ పడ్డాయి సంపు పడ్డది అని వచ్చింది చెప్తా ఎవరికైనా కూడా నా వీడియోలో చూడండి ఈ దగ్గర పెట్టు రెండు మూలలు తగిలి అంటే కుర్ర తత్వాలు కోపతాపాలు ఉంటాయి నేర గుర్తి ఏంటంటే చికాకులు ఎంత అంటది ఆర్థికంగా పతనం ఎందుకు దారించింది ఈ ద్వారం మనం పక్కకు చెప్పుకుంటాను గల్వటు గల్వా దక్షిణాకి గల్వాను ఇవన్నీ సార్ చేసుకుంటూ ఉంటాను ఇది నెంబర్ వన్ ఎంత అంటది ఇదొకటి ఆరుచులు ఉన్నది ఇది పడుకో ఇక్కడ పెట్టాం తీసి ఇక్కడ పెట్టి 21 ఫీట్లు 6 ఇంచులు ఉంది 21 6 ఫీట్లు 41 21
मन को कंफर्म अलतल चूसी कदावनी कोलतल वाई कोलतल कटे दी बाधल अटे गलव नलब नीट बुट तीस नलब तीयटी दिन गेट जो मन की गेट मन को डोर दीचे समस्या मन को अंजनम मास्टर द्वारा इंटी कोलतल जी दपाल जी का मे आर्थिक इबंधी वाल मे मल्ल सार अप्रोच कीसे मे मल्ल अप्रोच अब सार इंटर इंटी कोलतल चूस चूस एग्जाक्ट सारे कोलतलो सेम अदे विधा कोलतल वी मार्पलेंटे सैटे इंटी आर्थिक अभी विधा बहुत मे दसमें గొడవలు జరగడం గాని ఆర్థిక పరిస్థితి గాని పిల్లల పరిస్థితి గాని ప్రతిదీ చాలా ఇబ్బందికరంగా ఉంది మేము కష్టపడుతున్నాం గాని మాకు వచ్చే సంపాదన అనేది కనబడట్లేదు అక్కడ అయితే ఎందుకంటే గల్వకే 400 నీరు కూడా మీరు బారేపత్ర పంచాయతీ ఆగ్నేయ కప్పుండ పంచాయతీ చికాకులు అయితే ఉన్నాయి దీనికైతే వాస్తవకరంగా మీకు నీకు 100 శాతం చెప్పడం జరిగింది అంజన వాసుతో నీరు పనిచేసేది మీకు నచ్చే సభ్యులను గడిపిల్ కొడతాం అభివృద్ధి అంటే ఇక్కడ వస్తాం చివర గల్వ విషయం నంబర్ చెప్పండి 9393555125 కూడా आधार साक्षा तो दुर्पन चुपता इधक अद्भुत नील तैयार गर्वगर नलबंद नीट गुडल बेड़ता मेस्ट इंजीनियर प्ला प्रकार लुक्चल आ गर्व मूल रोद नलबंद रोद नीट गुडल रोद अट्ला अद्भुत तैयार वील अल रुणा भारे भद्र पंचायत पिछले एन मौत पटा पंचायत दुकाण पड़ते नड़वाले अभी वास्तव पड़ती कटे दुंगे नड़कल वाल गेट पड़ती समस्या मन इकड़ वास्तु निर्माण संबंधी इकड़ मन गेट बाइल पड़ता है दाँ तीस मन चाल फीट तो इक नाल फीट तो मन चुस्म जरिए वास्तु को नंबर वन कॉलेज पूर्णोदय कॉलेज रो वीधि इकड उड़ मन को नंबर वन पोजिशन मन चेयर दब अब गेट उ गेट बाई बंद अल्लाह दिन सरचेक दी इंत मैं सरचेक जरिए अंत इकड़ा बात्रूम मन तैयार जरिए अब हाउस बाईल पड़े मन की तीस जीवरकना यह निर्माण इप्कना गेट नल्लबंद उंटे अपलापाल रुणगा इल्लुक इल्लुकें दीने मैं वास्तु नंबर वन चेयर जरूरत इकड़ी प्रति मत संबंधी इल्लू पश्चिम बीसून मन दीन इक टाइलेट बात्रूम एपड़ना ఇంటికి ప్రధాన ఇంటికి తలిగిందంటే అది అగ్నితత్వం ఉంటంటది భార్యభర్తల పంచాయతీది లొల్లులు పంచాయతీ అవకాశాలు డబ్బైతే అప్లపాలు అవుతంటారు అందుకే ఆ బార్డర్ గీసేసినా అంటే ఈ తూర్పాగ్నే పెరిగినట్లుగా ఈ మార్కు తోటి సక్క గట్టవాల్సింది అది ఏం చేసిండు దీని కాలుకుంటది మంచి ఉంటది కదా పెడితే మంచి ఉంటది కదా అని చేసిండు ఇది సర్వ తప్పు అయిపోయింది ఇది అంత మొత్తం ఇది ఒకటి శుక్రుని మనం వశం పర్చుకోవడం జరిగింది ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ గా ఇక్కడ ప్రక్షేమలన్నీ మనం పతం కథం చేసుకోవడం జరిగింది ఇక ఇప్పుడు మనకు వాస్తు సంబంధించి నైదుల బాత్రూ ఇప్పుడు అగ్నిల బాత్రూ తీసిన తర్వాత 3 గంటల లోపు ప్రశాంతం ఎప్పుడైనా ఆర్థికలు ఉంటే భార్య భర్త సిగాకులు ఆర్థిక నష్టాలు నైదుల ఉంటాయి కాదు ఇటు ఈట పొట్టు రెండు నైదుతో నైదుల భర్త పనిచేస్తుంది ఈశాను ఆజ్ఞ పనిచేస్తుంది ఈ రెండో ప్రశ్న తీసేసినాక రెండు మూడు గంటలు చెప్పు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది వచ్చింది అందుకట్లా దిల్పూసి బరువు తగ్గితే బాగా అతికిందా 20-21 రోజులు కట్టిన తర్వాత ఎంత అద్భుతం ఫలితం అవుతా అంటే ఇక ఇల్లు అమ్మదాన్ని పెట్టిండు అమ్ముడు పోడు కాదు నాకు అంత 60 లక్షలు అయితే అంటే అవసరం లేదు మంచి వీల డెవలప్మెంట్ అవుతుండే ఈ టాయిలెట్ బాత్రూమ్ నిషేధించడం చేయడం జరిగింది ఆజ్ఞయం పెరిగింది అటు దాన్ని తీసేసుకొని వాష్ చేసినాం ఇప్పుడు మనకు వాష్ సంబంధించింది మన నైర్తల కూడా ఒకటి టాయిలెట్ బాత్రూమ్ ఉన్నది పశ్చిమ వైపు వీసుపు ఉన్నప్పుడు మెట్లు కరెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ ఉన్నది దాన్ని కూడా మనం తీసేసుకోవడం జరిగింది మొత్తానికి అక్కడ ఆ పైపులు ఉండేసినాం అది ఎప్పుడైనా కూడా మెట్ల కింద బాత్రూమ్ ఉంటేనే దండగా అసలుంటిది వీళ్ళు పెట్టుకున్నారు
मानसिक शरीर अपलपाल वीलिपड़ इपू दरवाजा की दक्षिणाग्ने रूट मैपेक जरिए गोड़ प्रधान इंटर का चक् मन रूट ओनली भाग दीको मन मन सीट एट मन चूसको मन दी कटी दरवाजा पड़ता कैटे एपड़ा वोटगति देवन गति एवरना आ गोड़ पड़ते इंट भार्य पड़ता चिकाकल पंचायत गोड़ इट भार्य पड़ता चिकाक अरमु पंचायत इदे साक्ष्यम वीडियो चूडी डाक्टर संबंधी प्रति बैठने मैं इप्ड दी सारी जब गलव दिन तरह सिंहा अड्डा मुद्दा पकड़ रहा सिंह द्वारा की गलव को कंट नेत्रा की एट पर्चल गोड़ का अड्डा रहा माला देवन गति मूल वाला इंका प्रभु इंका डेंजर दल मुक्त पूजन सर्जेसा इला नष्ट चयू वास्तवर प्रोफेषनल मोटे माटाते चपेल दी गल दी पड़े इपड़ी दी रुख खर्चेतनी देवन गति कोसा पेटे मोसा की बल दी मोता वास्तवर मैं सर्जेस दी सर्जेस कुल उत्तर दक्षा सोमसूत्र अंटे धनधा ऐप तिना तिंक बिडल सबू अखंड ऐश्वर्य रे उत्तर दक्षिण कल पड़ता इन मन पीटी मन इन पेटा इकड कल दक्षिण चुटी उत्तर पे वील प्राब्लम लेदान आधा मन नंबर वन चाहा रघु की प्रतिमिक प्राब्लम वाल वंश ख्याति गवर्नमेंट जॉब संबंधी रावानी मैं चाहा गोड़ तो मूल सकता पड़ी पड़े कदम भार्य भर्त पंचायत विडाक समस्या ले आर्चपेक एक्सलेंट आई इंडल इकड वर को मानसिक तेलक इपू पंचायत पचिगड्डे भगवान पोल उपेटे मन तलाकुट मन क्या दिखे दाखिल गिट कास्तर निम्बा ये वास्तव अना चूस मन अंजन वास्तव ज्योतिष सरकार गटपिल मैं उत्तर ईशा उत्तर ईशा दक्षिणाग्ने सोमसूत्र संबंधी का गल अभी सोमसूत्र संबंधी मध्य धर संबंधी इदा मैं दक्षिणाग्ने पोता है एट प्राब्लम ले दी सरचे मल्ल इध पार टू पार बेटा बा इकड कोलतल मन को पाइंट आ कोलतल तो आ गल सकता वेस मैं इन ఇక్కడ కూడా సమాన రావాల వచ్చేంటే మంచి ఫలితాలు వస్తాయంటే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోతారు అయినా కూడా ఈ గలవటు చక్కగా ఈ రెండు రిక్కలు ప్లస్ అక్క రెండు రిక్కలు తలుపు పెట్టుకుంటే ఇది కలగాలి ఇది వాస్తు సంబంధించిన మ్యాటర్ ఇది ఉంటది ఈ తలుపు పెట్ట అట్లా పట్టుకో తలుపు పెట్టు అది సెంటర్ కు వచ్చిందా లేదా అది ఆ గీత ఈ సెంటర్ కు వచ్చింది మనకు ఇక్కడ అక్కడ రావాలి ఇది వాస్తు సంబంధించిన మ్యాటర్ అనుకుంటది ए पक्क एपड़ना कोलतक सेंटर दी सेंटर चूस सेंटर सेंटर पद फीट मन को इकंटे मन को डोर को एना बात्रूम का सिंह देंटर पे दिन पे इपड़का नाइंटी ओके सामानी द्वार तो चक्कर रावाले ఇక మన మేస్త్రీలు ఇంజనీర్లు పెట్టేటోళ్ళు ఎట్టుంటారంటే ఈ కంతకి పెడతారు ఇక ఈ కంత ఆ కంతకి అట్లా కాదు సెంటర్ టు సెంటర్ రావాలి మనకు ఈ సమానంగా ఈ రెండు రిక్కలు అక్కడ దానికి సెంటర్లో కలిస్తే ఇది ఎక్సలెంట్ అవుతుంది ఇది వాస్తు సంబంధించింది ఉన్నది ఇక మనకి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఈ డోర్లో దాల పడ్డది కాబట్టి ఆ సింహద్వారం దాన్ని తీసేసుకున్న ఎవరైనా కూడా कड़ता मंचा सामान डोर टू डोर रहा मन की वैसी अभी मन सारे इकड़ मन डोर मतकोव जी एपड़ा गलव टू गलव डोर टू डोर रहा मन कोई रूम रिखल को अड़ रिख को करेक्ट कलवाले अंत कल पक्को अट्ला मेस्त्री लेकिन वास्तव लेकिन इंजनी कटदी शास्त्र ओपको मे अंदर वास्तव मे असल इंको
గల్వ టు గల్వ పార్ రావాలి నెంబర్ 1 ఉన్నది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఇది ఇంకా ఈ గల్వ ఎవ్వలకైనా కూడా ఇంటిని తరవలు నిషేధం ఎప్పైనా కూడా పెడితే పక్కకు వస్తాంటది తూగులు పెడతాం ఇంకో అది ఇటు పక్కకు పెడతారు అంటే సెంటర్ రౌండ్ సెంటర్ రూమ్ సెంటర్కి వచ్చి అంటే ఇక చిన్నగా ఎంపితాంటది కాబట్టి అది 12 ఫీట్లు ఉన్నోళ్ళకి అది రిఫర్ చేయాలి లేకుంటే ఉత్తరంలో ఖాళీ స్థలాన్ని కూడా పెట్టుకోవాలి మంచిదే కాబట్టి పెట్టిళ్ళు మేస్త్రిళ్ళు ఇంజనీరింగ్ కలిపి పెడితే వచ్చి ఆ గోడ వచ్చి దీనిలో పడ్డది ఇది ఆగవాగం పరిస్థితి అయింది అంతే కదా అమ్మా చెప్పు అప్పుడు తెలవక వీలు కట్టుకున్నారు కడతాను కడతాను వీలు సంబరం అయింది కట్టిన తర్వాత మూడు సంవత్సరాలు అప్పుల అప్పాలు రెండు గ్రస్తులు అయింది అంతే కదా ఇప్పుడు వాళ్ళకి అప్పులు కాదు అప్పులు ఇచ్చేదట్టు చేస్తాం ఇప్పుడు ఇక మళ్ళీ మనం ఇక్కడ ఎన్టీఎం దర్వాలు ఉండే ఆ ఎన్టీఎం దర్వాలు తీసేయడం జరిగింది గల్వ టు గల్వ పార్ టు పార్ మనకు వచ్చింది ఇది ఎక్సలెంట్ గా నెంబర్ ఉండదు దీనికి రెండు బెడ్రూమ్లు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కాబట్టి గల్వ టు గల్వ మనకు ప్రతిభ ఉన్నది వచ్చేసింది మనకి ఇది ప్రతిభ గారు మన వాస్తు నిర్మాణం సంబంధించింది సంవత్సరం కింద చేసు అది వచ్చిళ్ళు ఇప్పుడు మొన్న ఓ 10 రోజుల కాంచి మన వర్క్ అయితే అవుతుంది ఇల్లు అమ్ముకోవాలని కూడా అమ్ముకోవాలి ఇది ఎక్సలెంట్ ఉన్నది పశ్చిమబాయి బీసు పట్టుకునే నెంబర్ 1 వాస్తుల తూర్పు ఈశానం నెంబర్ 1 రెండోది ఉత్తర ఈశానం మూడోది పశ్చిమవాయం దక్షిణాగ్నేయం నాలుగోది ఇవన్నీ కొలతల కళ్ళ మన పశ్చిమవాయం వచ్చింది దీనిలో ఎల్ఐసీ ఏజెంట్లు వస్తుంటారు బ్యాంక్ మేనేజర్లు వస్తుంటారు రిలీజ్ అవుతుంటారు కంపెనీ మేనేజర్లు అవుతుంటారు మీ వృత్తి అంటే మీరు ఏదో చెప్పు మీ పేరు చెప్పు మీ అడ్రస్ చెప్పు నా పేరు ప్రతిమ అండి మాది ఉర్సు కరీమాబాద్ పూర్ణోదయ కాలనీ మేము వచ్చేసి ఎల్ఐసీ ఏజెంట్ గా వర్క్ చేస్తామండి యాక్చువల్గా ఈ ఇల్లు అమ్ముదాం అనుకున్నాము కాకపోతే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను దామోదర్ సార్ ని కలవడం జరిగింది లాస్ట్ ఇయర్ కలిసాము సార్ చెప్పారు ఎగ్జాక్ట్ కొలతలతో చెప్పారంటే మేమేం ప్లానింగ్ ఏం తీసుకోకుండానే వెళ్ళాము అందరంతో మాకు కొలతలు చెప్పి చిన్న సెట్ చేసుకుంటే బాగుంటుందని అన్నారు అప్పుడు మాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండి చేసుకోలేకపోయాము ఇల్లు కూడా అమ్ముకుందామనే మూమెంట్ లో మళ్ళీ ఒకసారి సార్ ను పిలిపించాము ఇక్కడికి సార్ చెప్పారు దాని ప్రకారం మేము ఇప్పుడు చిన్న సెట్టింగ్స్ అనేది అంటే చేంజ్ అనేది చేసుకున్నాం వాస్తు మార్పిడి అనేది చేసుకున్నాము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓకే అండి కొంచెం ఇదివరకు మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు వాస్తు మార్పిడి వల్ల కొంచెం ప్రశాంతత అనేది కూడా వచ్చింది ఇప్పటికైతే బాగానే ఉంది మాకు ఒకటి కోర్టు కేసు కూడా ఉందండి అది కూడా మాకు అడ్వకేట్ గారు ఏం సజెషన్ ఇచ్చిందంటే ప్రాబ్లం ఏముండదు అడ్వకేట్ గారు ఏం సజెషన్ ఇచ్చిందంటే మీకు ఇంకా ప్రాబ్లం ఏముండదమ్మా అనేసి మేము ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము కానీ స్టే దొరకడం చాలా కష్టమైంది కాకపోతే ఇప్పుడు ఈ 22 నాడు మాకు స్టే కూడా వస్తుందని కూడా మాకు హామీ ఇచ్చిండ్రు మేము ఇప్పుడు కొంచెం హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడు కోర్టు కేసు మనం ఫస్ట్ వీడియోలో అనుకున్నాం ఈ రెండో వీడియోలో ఏమొచ్చింది గేట్లను అలా బాగుందా తీసేసుకున్నాం ఇవి తీయాలి బాయిలు హౌజులు ఓన్లీ గేట్ జరిపినాం అక్కడ టాయిలెట్ బాత్రూమ్ మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ దీని ఎదురుగా పెట్టుకోవడం జరిగింది దీనికి మనకు రిప్లై అయితే వచ్చింది ఇప్పుడు మీకు ఏమంటుంది దిల్కుష్ ఏమంటుందని చెప్పు వాసు మార్పు చేస్తా అంటే వెంటనే ఇప్పుడైతే బాగానే ఉన్నామండి పర్లేదు ఇంకొక 15-20 డేస్ లో మళ్ళీ మేము హౌస్ కూడా షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి కరెక్ట్ అంటే మానసికంగా ఏదో ఉత్సాహం సంతోషం దిల్కు చెప్తాను అప్పుడు నర్వాసులు కోర్టు కేసు పంచాయలు గొడవలు కస్టమర్ రకపోడి అన్ని ఉన్నాయా లేవు అనుకోకుండా మాకు డబ్బులు కూడా వచ్చినాయి దాంతో మేము ఇప్పుడు చేసుకోగలుగుతున్నాము భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాము ఇప్పుడు ఇలా గుండె లోతులు వచ్చినాయి అంజనం అంటేనే చూడకుండా మీరు అక్కడనే ఉండాలి మీ ఇక్కడనే ఉండాలి లెక్కలు వేసుకోవాలి మీ దగ్గర ఏరే కాబట్టి మేము వచ్చినాం ఖర్చు పెట్టుకుని వీళ్ళు తీసుకున్నారు ఏ దేశం ఉండే ఇండియా త్రూ ప్రపంచం ఎక్కడ ఉండాలి వాళ్ళకందరికి చెప్తాను మీ పేరు ఏజ్ మీ భార్య పేరు పిల్లల పేరు ఏజ్ తీసుకుంటారు మాకు సింబల్ ఏంటంటే మీ జిల్లా కానీ రాష్ట్రమే కానీ ఏదో వాడపేరు అట్లా సింబల్ పెట్టుకుని ఫోన్పే చేయండి అమౌంట్ చేయండి మేము మొత్తం మీకు ఒక 2 రోజులు టైం తీసుకుంటాం మీకు చెప్పడం జరుగుతుంటుంది ప్రతి మంది సెల్ నెంబర్ చెప్పు 8519894811 సర్పే చేయాలి గంట బిల్ కొడుతుంది మా వీడియో మొత్తం అవుతా ఉంటది ఇది ఇప్పటి వరకు కలర్ తీసిన తర్వాత కూడా మంచిగా నెంబర్ పడుతుంది శాస్త్రం చెప్పింది ఆ విధంగానే మీరు కళ్ళతో చూసుకున్నారు మాట్లాడిన విధానాలు చూడండి ఎక్సలెంట్ దీనికి తిరుగులేదు.